సో వీళ్ళ కోసం ఖచ్చితంగా కొన్ని టీచర్స్ ఇంకా ఎక్స్ట్రా కేర్ తీసుకొని వారం కూడా అందరితో సమానంగా వాళ్ళ మన ఇక్కడ ఉన్న ప్రిన్సిపాల్ వీళ్ళందరికీ ఏంటంటే రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది. రెగ్యులర్ స్కూల్లో మనం చూస్తాం, రెగ్యులర్ స్కూల్ హాస్టల్స్ ఏంటంటే పేరెంట్స్ ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్లో ఏంటంటే పేరెంట్స్ చెప్తారు ఆ పిల్లలకు ఎందుకు రా చదువుతలేదు ఎందుకు రావట్లేదు అని పేరెంట్స్ ఈవినింగ్ 5:24 గడపక ముందే సార్ నాకు కాల్ చేసి నేను పలానా షాప్ దగ్గర ఉన్నానమ్మా, స్కూల్కి నేను తీసుకున్నాను రండి అని అంటే నేను కలెక్ట్ చేసుకోవడం జరిగింది. చాలా చాలా ధన్యవాదాలు సార్, మీరు వెంటనే స్పందించారు. ఇప్పుడు కేజీబీవీలో ఇంత మాస్టర్ స్కూల్ మెయింటెనెన్స్ కానీ స్కూల్ మేనేజ్మెంట్ కానీ కొంచెం కొద్ది డిఫికల్ట్, ఎందుకంటే వేరే స్కూల్స్ పోల్చుకుంటే ఇక్కడ ఇక్కడ ఉండే అవసరాలు కూడా ఎక్కువే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ ఇళ్లలో సరిగా కేసు రాను, వాళ్ళని చూసే వాళ్ళని తక్కువ ఉంటారు, వాళ్ళు తీసుకునే వాళ్ళు వాళ్ళు జాగ్రత్త తీసుకునే వాళ్ళు. స్టూడెంట్కి ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది సార్, వివేకానంద గురించి రాసినప్పుడు మొత్తం అందరిలో కల ఫస్ట్ ప్రైజ్ వస్తే అక్కడ క్యాష్ ప్రైజ్ కలెక్ట్ చేసుకోవడానికి నేను మా టీచర్స్ పాప తీసుకొని సిద్ధార్థ స్కూల్కి వెళ్ళాను. అక్కడ సార్ చీఫ్ గెస్ట్ ఉన్నారు, మా స్కూల్ భూమేశ్వర్ సార్ చీఫ్ గెస్ట్ ఉన్నారు. సో అక్కడ పరిచయం అయ్యారు సార్, మరి ప్రోగ్రామ్ అంతా అయ్యాక మా స్కూల్ గురించి కూడా చెప్పాను మేము, ఇట్లా మాది కూడా గర్ల్స్ స్కూల్, పేద పిల్లలు అండి, అందరూ బిలో పవర్టీ లైన్ పిల్లలే, అనాథ పిల్లలు ఉన్నారు, సింగిల్ పేరెంట్ ఫ్యామిలీ పిల్లలు ఉన్నారు, చాలా పేద పిల్లలు ఉన్నారు. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ఎవరైనా డోనర్స్ ఎవరున్నా కానీ వెంటనే ఈ కేజీబీవీని మాత్రం మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. మీరు వీళ్ళకి సరైన బట్టలు ఉండవు, ఇంట్లో సరైన పోషణ ఉండదు, సరైన ఫుడ్ ఉండదు. ఇక్కడ స్కూల్లో ఉన్నంత వరకు బాగానే ఉంటారు కానీ వీళ్ళు ఇంటికి వెళ్ళాక వీళ్ళ పరిస్థితులు చాలా పావర్టీలో ఉన్నారు, చాలా పావర్టీలో ఉన్నారు. కాబట్టి వీళ్ళకి సరైన స్కూల్ బ్యాగ్స్ కానీ స్వెటర్స్ ఇవి కూడా సరైన ఉండవు. గవర్నమెంట్ సప్లై చేస్తుంది వీళ్ళకి మొన్న ఇవి. నువ్వు బెడ్ ఇస్తుంటే ఇస్తే సార్ పాపం నన్ను ఎవరు ఇచ్చిండే అంటే గవర్నమెంట్ స్కూల్లో నేను 9 ఏళ్ళ వయసులోనే బెడ్ ఇచ్చాను బొంబాయిలో. ఎవరైనా నా మీద వచ్చి అడిగితే నాతో అయినా సాయం చేయాలని నా కోరిక చిన్నప్పటి నుంచి, ఏంటంటే మా అమ్మ నాన్న చిన్నప్పుడు చనిపోయారు కాబట్టి నేను సుఖ ఎడ్యుకేషన్ చేయలేదు. ఇటు పిల్లలు ఎడ్యుకేషన్ చేస్తారని అంటే నాకు చాలా సంతోషం, ఎందుకంటే నేను చదువుకోకుండా వాళ్ళు చదువుకుంటే చాలా మంచి పేరు వస్తుంది. మా అబ్బాయి సుఖ తక్కనే చదువుకున్నారు, ఈరోజు నాకు దెరుతున్నారు మా అబ్బాయి, ఏమంటే నువ్వు చాలా చదివిస్తే నేను ఎక్కడ ఉంటుంటే ఇలా నేను కష్టజీవిలో ఉన్నా అంటున్నాను, మా అబ్బాయి అమెరికాలో ఉన్నా కానీ అంటే ఎంత ఆశయాలు ఉన్నా కొంతమందికి తీరాయి. అటువంటి ఈరోజు ఇంతమంది నాకు ఆశీర్వదిస్తున్నారు అంటే అందరి పేరు పేరున ధన్యవాదాలు. ఇంకా ఇక్కడ ఈ బాత్రూమ్స్ డోర్స్ ఏమిటి నేను అడ్లలో తోలిస్తాను, దాని రిపేర్ ఏమైనా అయితే నేనే ఇస్తాను. ఈ ట్యూబ్లైట్లు గిట్ల పోయినాయి టైల్స్ ట్యూబ్లైట్లు వచ్చిస్తాం మేడంకు, ఇబ్బంది మేడం ఏదన్నా మాకు షేర్ చేసుకోవాలి. చాలా మంది ఉన్నారు మా సుధాకర్ అన్న గిట్ల, మా సుధాకర్ అన్న సుఖం మీరు ఏది అడిగినా ఇస్తారు, మీకు 100% హెల్ప్ చేస్తారు మేడం.
మీ అందరి తరఫున మేము మీరు ఏదన్నా ఫోన్ చేస్తే మాతో అయినంత సాయం చేస్తాం. ఇంకేదన్నా ఉంటే మా అన్న జీవనన్న ఉన్నారు ఎమ్మెల్యే గారు, మా ఎమ్మెల్యే గారికి పేరు పేరిన ధన్యవాదాలు. మా జడ్పీసీ గారితో రాలేదు ఈరోజు, ఎస్ఐ గారితో కష్టాన్నారు, ఎస్ఐ గారు ఎమర్జెన్సీలో రాలేదు, ఎండిఓ సార్ అనుకోకుండా అర్జెంటుగా హైదరాబాద్ వెళ్ళారు. మళ్ళా ప్రోగ్రామ్ వాళ్ళందరినీ పిలిపిస్తాము, మీకు ఏ బ్రాదర్లు ఉన్నా అలా చెప్పినా కానీ, ఏదైనా దృష్టిపోయిన నంబర్ తీసుకొని ఉన్నా చెప్తే ఆఫీసర్లు మన ఎంఆర్ఓ గారుగా పట్టించుకొని చేస్తారు. ఇంకా అక్కడ ఎంఆర్ఓ గారు రెండు కుండీలు వేపించారు, అవిసుక రెండు కుండీలుగా వేయించడం జరుగుతుంది సార్ ఆధ్వర్యంలో. రైట్, థ్యాంక్ యూ అందరూ.